నా మాట వినండి వినండి వినండి. ఏమని? కలహాలు వద్దు, భేదాలు వద్దు, ద్వేషాలు వద్దు, ప్రేమ. ద్వేషం ద్వేషాన్ని ఎక్కువ చేస్తుంది, ద్వేషాన్ని ప్రేమే జయిస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ద్వేషాన్ని ద్వేషం ఎక్కువ చేస్తుంది కానీ తక్కువ చేయదు. ద్వేషాన్ని జయించాలంటే ప్రేమ కావాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉపన్యాసం ముగించేస్తాను. మగధ దేశంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన రాక్షసుడు, పొరుగు రాజ్యాలనంతా దండెత్తి ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరివారం అంతా నాశనం చేసి తన సామ్రాజ్యంలో కలుపుకొని ఒక చెడ్డ గుణం ఉండేది. ఒకసారి కోసల దేశంపై దండెత్తినాడు ఆయన. ధర్మాత్ముడు కోసల దేశపు రాజు. చుట్టుముట్టిన సైన్యం అంతా ఒక్కగానొక్క కొడుకున్నాడు కోసల దేశానికి. ఆ రాజుకి తన కుమారుణ్ణి పిలిచినాడు. బాబు నాయన, మగధ చక్రవర్తి దండెత్తినాడు, విషమ పరిస్థితి ఇది, నీకు ఒక్క మంచి మాట చెప్తున్నాను. ద్వేషం ద్వేషాన్ని ఎక్కువ చేస్తుంది, ద్వేషాన్ని ప్రేమ జయిస్తుంది. బుద్ధ గురుదేవుడు ఇచ్చినటువంటి కిరీటం మాకిది, దీన్ని మర్చిపోవద్దు. నీ జీవితం అంతిమ వరకు ఈ విషయాన్ని గ్రహం పెట్టుకో. నీవు ఈ రహస్య మార్గం గుండా వెళ్ళి ఎక్కడైనా బతుక్కపో. ఎటు ఆయన చుట్టుముట్టినాడు మమ్మల్ని, ఏమైనా చేసుకుని నేను ద్వేషించను, ఆయన ఎటువంటి వాడైనా నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్తాడు. రహస్య మార్గం గుండా పంపించేస్తాడు. సరే, వెంటనే దండెత్తుతారు. మగధ చక్రవర్తి వశం చేసుకుంటాడు, రాజ పరివారం అంతా పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, శిక్షిస్తాడు, చంపేస్తాడు. రాజ పరివారం అంతా నాశనం అయిపోతుంది. ఈ పిల్లవాడు రహస్య మార్గం గుండా బయటకు వచ్చేస్తాడు. అనామకుడు, పేరు లేదు, ఎక్కడో తింటూ తాగుతూ బ్రతుకుతున్నాడు. అక్కడ ఇక్కడ పడి గుర్రపు స్వారి, కత్తియుద్ధం బాగా నేర్చుకుంటాడు, చాలా నైపుణ్యం సంపాదిస్తాడు. మొదటే రాజకుమారుడు, పుట్టుకతో వచ్చినటువంటి గుణాలవి, గొప్ప నేర్పును సంపాదిస్తాడు. ఆ నోట ఈ నోట పడి రాజ పరివారంలో కూడా ఈయన శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు చక్రవర్తి మంత్రులతో మాట్లాడుతుండగా ఈ ప్రస్తావన వస్తుంది. ఈ దేశంలోనే ఒక యువకుడున్నాడు, కత్తియుద్ధం బాగా చేస్తాడు, గుర్రపు స్వారీ బాగా చేస్తాడంట. వాని పిలిపించమంటాడు చక్రవర్తి. వాని నైపుణ్యం చూస్తాడు, అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆ యువకునికి తన సైన్యాధిపతులలో ఒక సైన్యాధిపతిగా నియమిస్తాడు. సిరి వచ్చింది అనుకోకుండా, అదృష్టంతో అదే పిలుచుకొని పోతూ ఉంది, సైన్యాధిపతులలో మంచి పేరు సంపాదిస్తాడు. అచిరకాలంలోనే చక్రవర్తి ప్రేమకు పాత్రుడైపోతాడు. తన ఆంతరంగికునిగా పెట్టుకుంటాడు చక్రవర్తి. అవకాశం కొరకు కాస్తూ ఉన్నాడు. వీనికి తెలుసు, నా తండ్రిని, నా తల్లిని, నా బంధు బాంధవులంతా నాశనం చేసినటువంటి చక్రవర్తి వీడు. ఎట్లో దైవలీల, వానికి ఆంతరంగికునిగా నేను వారిపోయి ఉన్నాను. అవకాశం కొరకు కాస్తున్నాడు. ఒకరోజు చక్రవర్తి వేటకు తీసుకుపోతాడు అందరిని, సైన్యాన్ని. చాలా దూరం వెళ్లిపోతాడు రాజు, మరి ఆంతరంగికుడైన ఈ యువకుడు. సైన్యం వెనకబడిపోతుంది, రాజు అలసిపోతాడు. నాకు నిద్ర వస్తుంది నాయన, నేను పండుకుంటాను కొంతసేపు అని అంటాడు. విశ్రమించాడు ఈ యువకుడు, ఆలోచన చేస్తున్నాడు. ఇది మంచి సువర్ణ అవకాశం. ఇది నా పరివారాన్నంతా నాశనం చేసినటువంటి వీణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఆ పగ, ఆ ద్వేషం రగులుకుంటుంది హృదయంలో. వెంటనే కత్తి తీసినాడు, చంపి పారేస్తామని. తళక్కన తన తండ్రి మాటలు మెరిసిన ఆ క్షణంలో, నాయన ద్వేషం ద్వేషాన్ని ఎక్కువ చేస్తుంది, ద్వేషం ప్రేమే జయిస్తుంది,
బుద్ధ గురుదేవుడిచ్చినటువంటి కిరీటం మాకు దీన్ని మర్చిపోవద్దు జీవితం అంత్యము వరకు అనే మాట హృదయంలో మెలుస్తుంది. చేతులు వణికిపోతాయి, కింద పారేస్తాడు కత్తిని. ఆ శబ్దానికి లేస్తాడు చక్రవర్తి. భయంకరమైన వీని రూపాన్ని చూస్తాడు, ఆ కత్తిని చూస్తాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఏమిది, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. వెంటనే ఆ యువకుడు కాళ్ళు పట్టుకుంటాడు. ప్రభు, ఒక చేయరాని పని చేసేదానికి సిద్ధమై ఉంటే నేను. ఏమది, చిత్ర విచిత్రంగా నిన్ను నరికి వేయడానికి సిద్ధమై ఉంటే నేను, ఆ నన్ను నరికేదానికి సిద్ధమైతే, ఇంత గొప్ప పదవి ఇచ్చినాను నీకు, ఏం తక్కువ చేసినాను నీకు, నన్ను ఎందుకు చంపేదానికి సిద్ధపడినావు చెప్పు, నిజం చెప్పు. గద్దించి అడుగుతే అంటాడు, ఓ ప్రభు, నా పరివారాన్నంతా నాశనం చేసినావు నీవు, నా తల్లిని తండ్రిని బంధు బాంధవులంతా నాశనం చేసినావు నీవు. కోసల దేశపు రాజే నా తండ్రి నోరు తెరిచి వింటున్నాడు చక్రవర్తి. ఈ అవకాశం కొరకు నేను ఎన్నో సంవత్సరాలుగా కాసుకుని ఉంటే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేయాలని, అయితే ఒక్క మాట నా తండ్రి చెప్పినటువంటి మాట నా హృదయంలో మెలిసింది, మెలిసింది ఆ మాట హృదయంలో, చంపలేను నిన్ను, నీవు నన్ను ఏమైనా చెయ్యి. నా తండ్రి చెప్పినాడు చివరకు ప్రేమే జయిస్తుంది, ద్వేషం జయించదు అని. ప్రభువు నన్ను ఏమైనా చెయ్యి నీవు, నాలో శక్తి ఉంది, ఇప్పుడు బలం ఉంది, యుద్ధం చేసిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేయగలను నేను. ఎవడు నిన్ను రక్షించేవాడు లేదు ఇక్కడ టీకారాణ్యమిది, దట్టమైనటువంటి అడవిలో ఉన్నాము. అయితే ఆ ప్రేమకు దాసుడైపోయినాను నేను, నా తండ్రి మాటకు విలువ ఇస్తున్నాను, నీవేమైనా చేయనన్న. నీవు నాకు తెలుసు నీవు రాక్షసుడు అని, నాకు తెలుసు నీవు చంపుతావని. నా తండ్రి చెప్పినటువంటి మాట హృదయంలో మెరిసింది, నేను చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. చక్రవర్తి తల గిర్రన తిరుగుతూ ఉంది. యువకుడు వాళ్ళు లేయి అంటాడు, లేచి నిలబడతాడు. ఈయన యువకుని కాళ్ళ మీద పడతాడు. చూడండి ప్రభు, ఏమిటిది నాయనా, ప్రేమ అనే పదం విన్నాను కానీ దాని శక్తి నాకు తెలియకపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ప్రేమ అనేది పలుకుతూ ఉన్నాము, అయితే ఆ బుద్ధ గురుదేవుని పేరుతో, ప్రేమ అనే పేరుతో ఈరోజు నీవు నన్ను జయించినావు, నీవే నాకు గురువు. ఎన్నో రాక్షసీ కృత్యాలు చేసినాను, ఎంతో మందిని హింసించినాను, ఎంతో మందిని నాశనం చేసినాను, ఎందరో స్త్రీల మంగళ సూత్రంని అపహరించినాను నేను. అయితే నేను సాధించిందేమిటి, ఈ జీవితంలో నేను పొందిండేదేమిటి, ఏమీ పొందలేదు. దుఃఖము తప్ప నాకేమీ మిగలేదు. ఈరోజు నీ నుంచి ఒక పాఠం నేర్చుకుంటున్నాను, ప్రేమే జయిస్తుంది కాబట్టి నేను నీకు దాసోహం అయిపోయినాను ప్రభు అంటున్నాడు. అవును, పదా పోదాం. తన నగరికి తీసుకుపోయినాడు. మరుసటి రోజే సభను ఏర్పాటు చేసినాడు, అందరూ కలిసినారు. ఆ మహాసభలో ఆ చక్రవర్తి అంటున్నాడు, ఈ మహాసామ్రాజ్యానికి ఒక అధిపతిని ఏర్పాటు చేసినాను, ఆ అధిపతి ఎవరో కాదు, ఈ యువకుడి అని అంటున్నాడు. అద్భుతమైన మార్పు ఎలా వచ్చింది, ప్రేమ విత్తనం నాటుకున్నాడు లోపల కాబట్టి మార్పు వచ్చింది. అంతేకాదు తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేస్తాడు, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రవర్తిగా ప్రకటించి తాను బౌద్ధ భిక్షువుగా మారిపోతాడు.